నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. వాతావరణంలో మార్పులు, మీ జాబ్లో ఒత్తిళ్ళు, కాలుష్యం, వీటన్నిటి ప్రభావం మన ఆరోగ్యం పైనే కాకుండా అందం పైన కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా జుట్టు విషయంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఎంత సంరక్షణ చేసినా మనకి ఒత్తుగా ఉన్న జుట్టు ఇప్పుడు పలచగా మారిపోయి జీవకళను కోల్పోయింది. మరి అటువంటి జుట్టుని సహజ పద్ధతిలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా జుట్టుకు మళ్ళీ జీవకళను అందించవచ్చు. మరి దానికోసం ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చలికాలంలో ఉండే వాతావరణం కారణంగా జుట్టు పొడిగా తయారవుతుంది. దీన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆలివ్ నూనె బాగా ఉపయోగపడుతుంది. ఫలితంగా రాత్రికి రాత్రే అందమైన కురులను మీరు పొందవచ్చు. దీనికోసం నిద్రపోయే ముందే ఆలివ్ నూనెను కుదుళ్ళకి కాకుండా వెంట్రుకలకి మాత్రమే రాసుకోండి. ముఖ్యంగా చివర్ల భాగంలో కాస్త ఎక్కువగా నూనె పట్టించండి. ఆ తర్వాత జుట్టుని ముడివేసి ఒక నూలు వస్త్రం చుట్టుకోండి. మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత షాంపూ చేసుకోవటం ద్వారా మెత్తని పట్టులాంటి కురులు మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక రెండోది, కలబంద చర్మానికి మాత్రమే కాదండి కురులకు సైతం మేలు చేస్తుంది. మీ జుట్టుకి సరిపడినంత కలబంద గుజ్జును తీసుకోండి. దానిలో కొద్దిగా పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని తలకి మాస్క్లా వేసుకొని ఒక షవర్ క్యాప్ పెట్టుకుని రాత్రంతా అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో స్థల స్నానం చేసేయండి. కలబందతో తయారు చేసిన ఈ మాస్క్ పాడైన కురులకు తిరిగి జీవం పోస్తుంది. ఇక ఈ మాస్క్లో మనం పెరుగుని సైతం ఉపయోగించాం కాబట్టి చుండ్రు సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. మూడో చిట్కా, తేనె కురులకు మృదుత్వాన్ని అందించడంతో పాటు కండిషనర్గా కూడా పనిచేసి కురులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీనిలో జుట్టు పోషణకు అవసరమైన ఖనిజ లవణాలన్నీ ఉన్నాయి. అలాగే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టుకి మేలు చేస్తాయి. ఈ ఫలితాన్ని పొందాలంటే తేనెతో తయారు చేసిన ఈ హెయిర్ మాస్క్లు వేసుకోవాల్సిందే. ఇందుకోసం ఒక గ్లాస్ పచ్చిపాలలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి జుట్టుకు అప్లై చేసుకోండి. ఆ తర్వాత షవర్ క్యాప్ పెట్టుకొని రాత్రంతా అలాగే ఉంచేసుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు కొత్త మెరుపుని సంతరించుకుంటుంది. అలాగే కొబ్బరి నూనె తేనెల మిశ్రమాన్ని కూడా హెయిర్ ప్యాక్గా చేసుకోవచ్చు. ముందుగా జుట్టుని నీటితో తడిపి శుభ్రమైన టవల్తో తుడిచి ఆరబెట్టండి. ఆ తర్వాత గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెని కొద్దిగా తేనెతో కలపండి. మీ జుట్టు పొడుగ్గా ఒత్తుగా ఉన్నట్లయితే ఈ మోతాదుని కొంచెం పెంచుకోండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకొని నిద్రపోండి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి నిగనిగలాడే జుట్టు మీ సొంతమవడంతో పాటు ఒత్తుగా కూడా కనిపిస్తుంది. ఇక నాలుగోది, జుట్టుకి కావలసినంత తేమ అందించడంతో పాటు నిగనిగలాడేలాగా కూడా చేస్తుంది అవకాడో. ఈ ఫలితాన్ని పొందడానికి ఆవకాడతో తయారు చేసిన ఈ హెయిర్ మాస్క్ని వేసుకుంటే సరిపోతుంది. ఆవకాడలో సగభాగాన్ని తీసుకోండి. దాన్ని మెత్తగా చేసుకోండి. దీనికి గుడ్డులోని పచ్చసొనని కలపండి. దీన్ని కుదుల నుంచి చివరి వరకు పట్టించి ముడివేసి షవర్ క్యాప్ పెట్టుకోండి. మరుసటి రోజు షాంపూ ఉపయోగించి తలస్నానం చేస్తే మంచి ఫలితం కల్పిస్తుంది. అయితే ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకునేటప్పుడు చన్నీళ్లతోనే తలస్నానం చేయాలి సుమా. ఇక చివరిది, కొబ్బరి నూనె జుట్టుకు చేసే మేలు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదండి. తక్కువ ఖర్చుతోనే అందమైన పట్టులాంటి కురులను ఈ నూనె మీకు అందిస్తుంది. అందుకే తరతరాలుగా కురుల సంరక్షణ విషయంలో కొబ్బరి నూనెకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఈ నూనెను తలకు రాసుకోవడం ద్వారా జుట్టుకి కావాల్సినంత పోషణ లభిస్తుంది. దీనికోసం రాత్రి నిద్రపోయే ముందు కుదుల నుంచి చివరి వరకు కొబ్బరి నూనెను పట్టించండి. ఆ తర్వాత దువ్వెనతో జుట్టుని దువ్వుకోండి. దీనివల్ల నూనె మొత్తం పైనుంచి కింద వరకు సమానంగా పరుచుకుంటుంది. ఆ తర్వాత జుట్టు ముడివేసుకుని షవర్ క్యాప్ పెట్టుకొని నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేస్తే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.